చూసింగ్ విన్నర్సా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి స్ట్రీమర్? ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు? చూసుకున్నట్టుగైతే ఓరి నాయన, ఏంది ఇది? డైమండ్స్ వచ్చినాయి, మనకు కూడా రావాలంటే ఏం చేయాలి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే తెలుగు గేమింగ్. ఈరోజు ఈ వీడియో కంటెంట్ అయితే అర్థమైంది కదా మీకు, 50,000 డైమండ్స్ నుంచి 1,00,000 డైమండ్స్ దాకా ఈజీగా అంటే ఈజీగా గెలుచుకునే ట్రిక్ అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీకు పిక్చర్ చూపిస్తున్నా, రీసెంట్గా 28 డేస్ అనలైటిక్స్ అనమాట ఇది, మన ఛానల్ అనలైటిక్స్ చూసుకున్నట్టుగైతే 177 మంది సబ్స్క్రైబ్ కొట్టకుండానే చూస్తున్నారు. మీరు కనుక అందులో ఒకలైతే ముందుగా అందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీకైతే మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 50,000 డైమండ్స్ ఎలా వస్తాయనే దాని గురించి అయితే చెప్తాను. లాస్ట్లో ఒక ట్రిక్ కూడా చెప్తాను, ఈజీగా గెలుచుకునే ట్రిక్. దానికంటే ముందు మీరు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్లోకి వెళ్ళిపోయినట్టుగైతే న్యూస్ సెక్షన్లో మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది విన్ 50x డైమండ్స్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ దాకా మీరు కనుక 100 డైమండ్స్ స్పెండ్ చేసినట్టుగైతేనే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు అనమాట. సో ఎవరైనా స్పెండ్ చేయాలనుకుంటే ఒక 100 కానీ 200 డైమండ్స్ కానీ ఏదో ఒక ఈవెంట్లో స్పెండ్ చేయండి. సో స్పెండ్ చేస్తేనే ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ లోపే మీరైతే డైమండ్స్ అయితే స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే స్పెండ్ చేసేయండి ఈ వీడియో చూశాక. సో 26 అక్టోబర్ రోజు 4 PM ఒక లైవ్ అయితే జరుగుతుంది. ఆ టైంలో మీరు ఈవెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. దివాళీ 2024 అంటే ఈ ట్యాబ్ అనమాట, ఈ దివాళీ 2024 ట్యాబ్కి వెళ్ళిపోండి. సో ఆ ట్యాబ్కి వెళ్ళాక మీకు ఇక్కడైతే FFW గివ్స్ బ్యాక్ ఈవెంట్ అని చెప్పేసి ఒకటైతే కనిపిస్తుంది. అక్కడ మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆన్సర్స్ అయితే ఇవ్వాలి క్వశ్చన్స్కి. సో మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్టుగైతే మీరైతే గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ 50x డైమండ్స్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 డైమండ్స్ ఖర్చు పెట్టారనుకోండి 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ లోపు. సో 500 డైమండ్స్ ఇంటూ 50 ఆల్మోస్ట్ 25,000 డైమండ్స్ అయితే గెలుచుకుంటారనమాట. టోటల్ 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈచ్ క్వశ్చన్కి 5 లక్కీ విన్నర్స్ని అయితే పిక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మీరు విన్ అయ్యారనుకోండి, మీరు 200 డైమండ్సే ఈవెంట్లో స్పెండ్ చేశారు, లైక్ ఏదో ఒక ఈవెంట్లో 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ లోపు మీరు కేవలం 200 డైమండ్సే స్పెండ్ చేశారు. 200 ఇంటూ 50 అంటే 10,000 డైమండ్స్ అయితే మీకు వస్తాయన్నమాట. సో ఎవ్వరు కూడా ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఇంకొక విషయం చెప్పాలంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఈ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఎలా పెట్టాలి, అందులో మనం ఎలా గెలవాలనే దాని గురించే ఈ వీడియో అనమాట. సో క్లియర్ కట్గా చెప్తాను, ఇంకా వీడియో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. కంటెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఈవెంట్ ఈ స్టార్టింగ్ ఇన్ అని చెప్పేసి సెకండ్స్ అయితే పడుతుంది. కొంచెం ఫార్వర్డ్ చేద్దాం, టైమర్ కూడా తగ్గిందనమాట, ఇంకా నెంబర్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. 4, 3, 2, 1. ఓ మై గాడ్, ఇప్పుడు ఏమొస్తుంది? స్టార్ట్ గివ్ అవే అంట. సో ఏమీ లేదు గైస్, ఈవెంట్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఫేజ్ విన్నర్స్ని అయితే ఈ స్ట్రీమ్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు. స్ట్రీమర్ పేరు వచ్చేసి పహాడీ గేమర్. ఇందాక చెప్పాను కదా, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 100 డైమండ్స్ అయితే స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసిన వాళ్ళకైతే 19th రోజు విన్నర్స్ని అయితే అనౌన్స్మెంట్ అయితే పెట్టింది అనమాట ఫ్రీ ఫైర్. సో 19th రోజు అయితే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి 26th రోజు మళ్ళీ ఇలాంటి గివ్అవే అయితే స్టార్ట్ అవుతుంది. ఈ గివ్అవే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చెప్తాను. మనోడైతే స్టార్ట్ క్యూజ్ అయితే నొక్కుతాడు ఇప్పుడు, కొట్టాక చూడండి, క్యూజ్ ఈజ్ నాట్ రెడీ, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైమర్ అయితే పడింది. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ క్యూజ్ మీద నొక్కాక క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇలా అయితే కౌంట్ డౌన్ అయితే పడుతుంది, 5, 4, 3, 2, 1 అని చెప్పేసి ఇలా పడుతుంది. పడ్డాక క్వశ్చన్ అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టుగైతే హౌ ఓల్డ్ ఈజ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ దిస్ ఇయర్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. దానికి మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి 120 సెకండ్స్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ అడగంగానే వెంటనే చెప్తే మనం పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు కామెంట్ చేయండి లోపల చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి 7 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఆ 7 ఇయర్స్ ఓల్డ్ అనేది ఇప్పుడు మీకు బ్లింక్ అవుతుంది. చూడండి, ఆన్సర్ బ్లింక్ అయ్యాక ఒక 14 సెకండ్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 14 సెకండ్స్లో విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారు. ఎవరైతే త్వరగా పెట్టారో, మరి ఎలాగ తీసుకుంటారనేది నాకు క్లారిటీ లేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఎవరైతే త్వరగా ఆన్సర్ పెడతారో వాళ్ళే గివ్అవేలో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే చూసింగ్ విన్నర్స్ అని అయితే మళ్ళీ కౌంట్ డౌన్ అయితే పడింది అనమాట. విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారు, కేవలం లక్కీ 5 విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారనమాట. చూడండి ఇప్పుడు,
సో ఒకతను 33,000 గెలుచుకున్నాడు డైమండ్స్ 5000 13000 5000 50000 అనేది హైయెస్ట్ అన్నమాట అంటే అతను వచ్చేసి ఈవెంట్ పీరియడ్ లో 1000 డైమండ్స్ దాకా ఖర్చు పెట్టాడు 1000 ఇంటూ 50 సో 50000 ఆల్మోస్ట్ అప్రాక్స్ గా చెప్పాను మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా టైమర్ అయితే పడుతుంది సో ఇక్కడ చూశారు కదా ఈ టైమర్ అయిపోగానే క్వశ్చన్ అయితే బ్లింక్ అవుతుంది క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి వాట్ ఇస్ ద కరెంట్ బిఆర్ ర్యాంకర్ సీజన్ అనేది క్వశ్చన్ అన్నమాట సో మీరైతే ఆన్సర్ అయితే చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఎంత మంది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి వీడియోని ముందుకు జరిపి ఆన్సర్ చూసి కామెంట్ చేయడం కాదు సో ఇలా ప్రతి క్వశ్చన్ కి 5 లక్కీ విన్నర్స్ ని అయితే పిక్ చేస్తారు 5 లక్కీ విన్నర్స్ కి డైమండ్స్ అయితే వస్తాయి వాళ్ళు ఎంతైతే డైమండ్స్ ఖర్చు పెట్టారో ఈ గ్యాప్ లో వాళ్ళకైతే ఈ డైమండ్స్ అయితే వస్తాయి అన్నమాట ఆన్సర్ వచ్చేసి సీజన్ 41 సో ఇప్పుడు చూసింగ్ విన్నర్స్ అని చెప్పేసి కూడా విన్నర్స్ ని అయితే అనౌన్స్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్టుగైతే హైయెస్ట్ డైమండ్స్ వచ్చేసి 36000 అయితే గెలుచుకున్నాడు ఒకతను వచ్చేసి ఇలా ప్రతి క్వశ్చన్ కి 5 లక్కీ విన్నర్స్ ని అయితే పిక్ చేస్తారు ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఉండండి గెట్ రెడీ అనబడింది కదా సో క్వశ్చన్ వచ్చేసి వేర్ వాస్ ద ఫస్ట్ ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ హెల్డ్ అంట సో ఇది వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ మీరు స్పీడ్ గా పెట్టేయాలి సో దీనికి ఆన్సర్స్ కూడా నేను చెప్తాను ఆ రోజు లైవ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ చెప్తాను ఏంటనేది లాస్ట్ లో చెప్తాను వెయిట్ చేయండి ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ బ్రెజిల్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి సో లక్కీ విన్నర్స్ ని మళ్ళీ పిక్ చేసుకుంటారు ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఒకతను 134000 డైమండ్లు అయితే గెలుచుకున్నాడు ఓరి నాయన అసలు లైఫ్ సెట్ కదా మీరు మిస్టేక్స్ అయితే చేయకండి క్వశ్చన్ అడగంగానే కంగారు పడకుండా వెంటనే ఆన్సర్ పెట్టడానికి చూడండి అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టుగైతే వాట్ ఈస్ ద ఫస్ట్ మ్యాప్ ఇన్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనమాట సో చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది సింపుల్ గా ఆన్సర్ చెప్పొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ కి అన్నిటికీ ఆన్సర్స్ కూడా నేనే చెప్తాను సో ఆన్సర్ వచ్చేసి బెర్ముడా సో దీనికి కూడా విన్నర్స్ అయితే పిక్ చేస్తారు ఇలా 10 క్వశ్చన్స్ అడుగుతారు 10 క్వశ్చన్స్ కి 5 లక్కీ విన్నర్స్ అయితే పిక్ చేస్తూ ఉంటారు ఇది ప్రాసెస్ అనమాట సో నేను ఆన్సర్స్ చెప్తాను అంటున్నాను కదా ఎక్కడ చెప్తాను అనేది కదా ఈ క్వశ్చన్ వెయిట్ చేయండి లాస్ట్ లో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి ట్రిక్కీ క్వశ్చన్ హౌ మెనీ పెట్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ సో ఎంతమంది చెప్తారు ఇది చాలా మంది తప్పు చెప్తారు దీని ఆన్సర్ సో దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే చెప్పగలం 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ లక్కీ విన్నర్స్ని పిక్ చేస్తారు ఇలా డైమండ్స్ అయితే ఇస్తూ ఉంటారు సో టోటల్ 50 లక్కీ విన్నర్స్ని అయితే పిక్ చేసుకుంటారు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి 26th October రోజు 4 PM కి లైవ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏ స్ట్రీమర్ దాంట్లో లైవ్ జరుగుతుంది అనేది చెప్పలేదనమాట కేవలం ఆ స్ట్రీమర్ దాంట్లోనే మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి ఆన్సర్స్ అనేది మన దాంట్లో ఈవెంట్ సెక్షన్లో అయితే వస్తాయన్నమాట అక్కడ మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేయాలి క్వశ్చన్స్ అయితే లైవ్లోనే చూసుకోవాలి సో ఇదంతా మీకు పెద్ద ప్రాసెస్ కాబట్టి నేనైతే మన డిస్కార్డ్ సర్వర్లో జనరల్ విసీలో అయితే ఉంటాను సో అందరూ కూడా మన డిస్కార్డ్ సర్వర్కి అయితే వచ్చేయండి డిస్కార్డ్ సర్వర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడు కామెంట్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో జనరల్ విసీ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట ఈ జనరల్ విసీలో నేను ఉంటాను అందరూ వచ్చి మైక్ ఆఫ్ చేసుకుని వెయిట్ చేయండి నేనైతే ఆన్సర్స్ అయితే చెప్తాను ఈ డిస్కార్డ్ యాప్ వచ్చేసి ప్లేస్టోర్లో అయితే ఉంటుంది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పిన్నుడు కామెంట్లో ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి 26th October రోజు 4 PM కి అందరూ మన డిస్కార్డ్ సర్వర్లో ఉండండి క్వశ్చన్స్ అడగంగానే నా నాలెడ్జ్తో నేను ఆన్సర్స్ చెప్తాను సో వెంటనే మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి సో ఎవరు మిస్ చేసుకోకండి మంచి ఆపర్చునిటీ తగ్గేదేలే అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో ఫాలో చేయండి మామా మరీ మరీ ముఖ్యంగా ఈ వీడియోని అందరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ PSK బై బై